టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసు బనాయించడం సీఎం జగన్ ప్రభుత్వానికి మంచిది కాదని ఎచ్చర్ల మాజీ ఎమ్మెల్యే టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టడం ద్వారా జగన్ సర్కారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని రాజం ఆయన అన్నారు. జగన్ రెడ్డికి ప్రజలు ఓ అవకాశం ఇస్తే ఆయన రాష్ట్రాన్ని ఫ్యాక్షనిజంలో మార్చేస్తున్నారని కళా వెంకట్రావు మండిపడ్డారు. తప్పుడు కేసు బనాయించడం అనేటటువంటిది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయటమే. ఒక్కసారి ఓటు అని చెప్పి అడిగినటువంటి వ్యక్తి ఒక అవకాశం ఇస్తే ఒక ఫ్యాక్షనిజంలా రాష్ట్రాన్ని మార్చేస్తున్నారు. పరిపాలించాల్సినటువంటి ప్రభుత్వమే ఫ్యాక్షనిజంలా మారిపోయి కక్షలు కార్పుణ్యాలు తప్పుడు కేసులు తప్పుడు వ్యవహారాలు వ్యవస్థలన్నింటినీ కూడా చేతిలో పెట్టుకుని ఈ విధమైనటువంటి కేసులను బనాయించడం ఖండించదగ్గ విషయం. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే హైకోర్టే చెప్పింది ఇందులో ఏమీ ఇన్సైడ్ ట్రేడింగ్ లేవు అని చెప్పి కోర్టుకి వెళ్ళాక న్యాయసమ్మతంగా జరిగాయి తప్ప ఇన్సైడ్ ట్రేడింగ్ లేదు అని కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం అనేటటువంటిది ఫ్యాక్షనిస్టులకే సాధ్యం అవుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో రాజ్యాంగంలో ఉండేటటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కూడా ఇక్కడ అమలు కాదు, మా సొంత రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తామనే పద్ధతిలో ఇది పరాకాష్.